నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థకు 6 కోట్ల రూపాయలతో నగరంలో కార్యాలయం నిర్మించారు. నూతన కార్యాలయాన్ని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిలు ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనమరణమ్మ, మేయర్ స్రవంతి, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, నుడా వీసీ బాపిరెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నెల్లూరు ఏఎంసీ చైర్మన్ కోటేశ్వరరెడ్డి, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు నగరంలో అన్ని హంగులతో కూడిన నుడా కార్యాలయాన్ని ప్రారంభించడం సంతోషకరమన్నారు. మళ్లీ ముక్కాల ద్వారకనాథ్కే నుడా చైర్మన్ గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవకాశమివ్వడం ప్రశంసనీయమని కొనియాడారు. మౌలిక సదుపాయాల కల్పనలో నుడాదే ప్రధాన పాత్ర అని తెలిపారు. త్వరలోనే కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని కూడా చేపడతామని చెప్పారు. అనంతరం ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనాన్ని నిర్మించుకొని దాన్ని ప్రారంభిస్తున్నటువంటి శుభ సందర్భంలో నుడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ గారి ఆహ్వానం మేరకు నేను, నాతో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మేయర్ స్రవంతి గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గారు, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి గారు, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ గారు, ఇతర పెద్దలు, వైస్ చైర్మన్ అండ్ ఎండి బాపిరెడ్డి గారు, నుడా సిబ్బంది అందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే నుడా ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు అద్దె భవనాల్లో నడిచింది తప్ప నుడా సాధించాము అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నటువంటి సిబ్బంది సమగ్రంగా సక్రమంగా విధులు నిర్వహించడానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, ప్రధానంగా భవన నిర్మాణాన్ని గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఈరోజు ఉన్నటువంటి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గతంలో 2 సంవత్సరాలు ద్వారకా చైర్మన్గా పనిచేశాడు. మరలా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా పనిచేశాడనేటువంటి ఆలోచనతో మరలా ఆయన కొనసాగించడం జరిగింది. ఒక 40 సెంట్లు స్థలాన్ని సేకరించి 30,000 చదరపు అడుగులతో ఈరోజు సుమారు 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని హంగులతో ఈరోజు ఈ నుడా భవనాన్ని నిర్మించి ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి ఒక మంచి వాతావరణం కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు చైర్మన్ గారు, వైస్ చైర్మన్గా ఉన్నటువంటి బాబురెడ్డి గారు అందరూ కలిసి, సిబ్బంది అందరూ కలిసి దీన్ని నిర్మించుకోవడం ఈరోజు మరింతగా ఇది నెల్లూరు జిల్లా ప్రజానీకానికి సేవలు అందించేటువంటి అవకాశం. ఎందుకంటే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దాదాపుగా 1644 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దాదాపుగా ఉన్నటువంటి 8 నియోజకవర్గాలు ఈరోజు నుడా పరిధిలోకి వచ్చాయి. కాబట్టి నుడా పరిధిలోకి వచ్చినటువంటి అన్ని నియోజకవర్గాలకు ఈరోజు నుడాతో సంబంధాలు ఉన్నాయి. పార్కులు డెవలప్ చేయాలన్నా, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఈ మొత్తం ప్రాంతానికి సంబంధించి నుడా పరిధిలో ఉన్నటువంటి వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ ఈరోజు నుడా ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామాలలో గ్రామ సచివాలయం దగ్గర నుంచి పట్టణాలలో అవసరమైనటువంటి అన్ని భవనాలు, ఒక్క ప్రభాకర్ అని చెప్పినట్టు కలెక్టరేట్ ఒక్కటే ఈ జిల్లాలో పెండింగ్ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో దాన్ని కూడా పూర్తి చేసి ఎక్కడ జిల్లాకు సంబంధించి సిబ్బంది విధులు నిర్వహించడానికి ఎక్కడ ఆటంకం లేకుండా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరిని ఆహ్వానించి నూతన భవనాన్ని నిర్మించుకొని నుడా మరింత సమర్థవంతంగా ఈరోజు విధులు నిర్వహించాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మమ్మల్ని ఆహ్వానించినటువంటి చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా నుడా సిబ్బందికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. కొత్త భవనం నిర్మించుకొని కొత్త భవనాలు అడుగు పెడుతున్నటువంటి అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాను. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నూతన భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన జిల్లా మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, ఈ నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణమ్మ గారికి, నగర మేయర్ స్రవంతి గారికి, ఇంకా వేదిక పైన నాయకులకు, ఇక్కడికి వచ్చేసిన సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అత్యాధునిక వసతులతో 6 కోట్ల రూపాయల వ్యయంతో మనం నూతనంగా
ఈ నుడా బిల్డింగ్ నిర్మించుకోవడం చాలా సంతోషించదగిన విషయం. మన నెల్లూరు పట్టణంలో ఇప్పటికే అన్ని శాఖలకు కూడా నూతన భవనాలు నిర్మించుకున్నాం. ఇంకొక కలెక్టరేట్ మాత్రమే మిగిలి ఉంది, దాన్ని కూడా త్వరలో దాన్ని శంకుస్థాపన చేసుకుని దాన్ని కూడా నిర్మించుకోవడం జరుగుతుంది. ప్రతి శాఖకు సంబంధించిన భవనాలు అత్యాధునికంగా మనం నెల్లూరు నగరంలో నిర్మించుకున్నాం. ఇది చాలా సంతోషించదగిన విషయం. ఈ నుడా ద్వారా ఈ లేఅవుట్లు కానీ వాళ్ళకు సంబంధించిన అన్నీ కూడా జాగ్రత్తగా మాస్టర్ ప్లాన్ను ఎక్కడా కూడా డీవియేట్ చేయకుండా అక్కడక్కడ మాస్టర్ ప్లాన్లో కూడా 100 అడుగుల రోడ్లో కూడా ఇల్లు కట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటువంటి వాటిని కూడా జాగ్రత్తగా చూసుకొని, ఎందుకంటే ఫ్యూచర్లో నుడా అప్రూవల్ లేకుండా గడితే మనం, మేము ఇప్పుడు చాలా పరిస్థితులు చూస్తున్నాం, గీతలు గీసి అమ్మేసిన లేఅవుట్లలో రోడ్లు వేయలేక చచ్చిపోతూ ఉన్నాం. అట్లా కాకుండా ఇప్పుడు మీరు చేసే వచ్చే అప్రూవల్స్ అన్నింటిలో కూడా నాణ్యమైన సౌకర్యాలు కల్పించి అన్నీ అద్భుతంగా ఉండేటట్లు తీర్చిదిద్దాలని, తీర్చిదిద్దుతారని కూడా ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. ఈరోజు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన నూతన భవన ప్రారంభోత్సవానికి గౌరవనీయులు పెద్దలు, వ్యవసాయ శాఖ మంత్రులు కాకాని గోవిందరెడ్డి అన్నగారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు, లోక్సభ సభ్యులు, రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రభాకర్ అన్నగారు, అలాగే మా జెడ్పీ చైర్మన్ అరుణమ్మ గారు, మేయర్ శ్రవంతి గారు, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ గారు, విజయ డైరీ చైర్మన్ కొనిటి రంగారెడ్డి గారు, కార్పొరేటర్సు నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. ఏదైతే నుడాకు సంబంధించి ఇది ఒక చరిత్ర, ఏదైతే మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని ఈ యొక్క శాశ్వత నిర్మాణాలకు సంబంధించి కానీ, శాశ్వతానికి శాశ్వత పథకాలకు సంబంధించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక తలంపుతో ఒక యజ్ఞంలాగా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం, కరోనా వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంక్షేమానికి అభివృద్ధికి ఎక్కడా తావు లేకుండా అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆయన స్ఫూర్తితోనే, ఆయన దీవెనలతోనే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మాణం చేసుకోవడం, అది 2 సంవత్సరాల కాలంలో 6 కోట్ల రూపాయల నుడా నిధులతోటి ఈ యొక్క భవనాన్ని నిర్మాణం చేసుకున్నాం. ఏదైనా గతంలో మంచి రోజులు లేవని ఉద్దేశంతో ఆగడం జరిగింది, ఆగిన తర్వాత మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నుడా చైర్మన్గా నాకు అవకాశం కల్పించడం, దానికి సహకరించినటువంటి పెద్దలందరికీ, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సభాముఖంగా ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చారు. మరి అదేవిధంగా నెల్లూరు జిల్లాలో, రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఎంఐజీ 1112 ప్లాట్లతోటి ఒక అద్భుతమైనటువంటి ఎంఐజీ నిర్మాణం కావాలి దగ్గర జరుగుతూ ఉండడం జలదంగి మండలంలో. దాంట్లో దాదాపుగా 600 ప్లాట్లు మనం ఎంఐజీ కింద అమ్మడం జరిగింది. మరి అదేవిధంగా ఈ భవన నిర్మాణం కానివ్వండి, ఈ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల అభివృద్ధిలో నుడా పాత్ర కూడా ఉండడం, అవన్నీ మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇంతకన్నా మెరుగ్గా నుడాను అభివృద్ధి చేసుకుంటూ నియోజకవర్గాలకు సంబంధించి డెవలప్మెంట్లో నుడా పాత్రని కీలకం చేసే విధంగా మేము కానీ మా అధికారులు కానీ అడుగులు ముందుకు వేస్తామని పెద్దలు ఆశీర్వదిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ 11వ తేదీ నుండి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా బుక్కిరి పిక్కిరి చేసే ఆఫర్స్ తో, ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు. ప్రతి 1000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి. బంపర్ డ్రాలో 2 టాటా టియాగో కార్లు, వీక్లీ డ్రాలో 5 టీవీఎస్ స్పోర్ట్ బైక్స్,
డైలీ డ్రాలో 165 గృహోపకరణాలు గెలుపొందండి. 1099 రూపాయలకే 2 ప్యూర్ లెనిన్ సారీస్, 2499 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 899 రూపాయలకే 2 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్, 444 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సూట్స్, 899 రూపాయలకే 2 ట్విల్స్ షర్ట్స్. బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై 2 గెట్ 2, బై 1 గెట్ 25% డిస్కౌంట్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూర్.